నందికొట్కూరులో పార్టీ నేతల వ్యవహారం జగన్ కు తలనొప్పిగా మారిందా? ఆర్థర్ వర్సెస్ బైరెడ్డి అన్న వివాదం రోజురోజుకు ముదురుతోందా? బైరెడ్డి ఆధిపత్య పోరును ఆర్థర్ వర్గం భరించలేకపోతోందా? ఎమ్మెల్యేను డమ్మీని చేస్తున్నారంటూ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యకు జగన్ కూడా చెక్ పెట్టలేకపోతున్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే అక్కడ ప్రజలు గెలిపించిన నాయకుడు ఎమ్మెల్యే హోదాలో పాలన చేస్తాడు. పార్లమెంటు నియోజకవర్గంలో అయితే ఎంపీ అధికారం చలాయిస్తారు. ఇది ఇప్పటివరకు సాగుతున్న రాజకీయం. కానీ చిత్రంగా వైసీపీ పరిధిలోని ఓ నియోజకవర్గంలో మాత్రం ఇన్ఛార్జ్ పాలనే సాగుతోందని బహిరంగంగానే నాయకులు రోడ్డెక్కుతున్నారు. ఆ నియోజకవర్గం మరేదో కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు. ఇది ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో ఆర్థర్ వైసీపీ తరపున విజయం దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఇక్కడ పరిస్థితి మారిపోయిందని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరగాలన్నా బైరెడ్డి ఆదేశాలే పనిచేస్తున్నాయని వైసీపీ నాయకులే విమర్శిస్తున్నారు. ఇప్పటికీ అనేక సార్లు వివాదాలు రచ్చకెక్కడం, తాడేపల్లిలో పంచాయతీలు పెట్టడం కూడా జరిగిపోయింది. అయినా కూడా ఇక్కడ బైరెడ్డి పరిస్థితి మారలేదని ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ఆరోపిస్తోంది. వాస్తవానికి బైరెడ్డిని సంతృప్తి పరిచేందుకు ఆయనకు శాప్ చైర్మన్ పదవిని జగన్ అప్పగించారు. ఆయన నియోజకవర్గంలో సర్వం సహా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల ముంగిట బైరెడ్డి దూకుడు మరింత పెరిగిందని కూడా చెబుతున్నారు. తాజాగా 2 రోజుల కిందట నందికొట్కూరు నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అయితే తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్కు ఆహ్వానం అందలేదు. అంతేకాదు, మంత్రి రోజా వచ్చినా కూడా ఎమ్మెల్యే విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి కూడా ఆర్థర్ను పట్టించుకోలేదు. దీంతో తాజాగా ఆర్థర్ వర్గం రోడ్డెక్కింది. ఇన్ఛార్జ్ పాలనను తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.